నోట్ల రద్దు అనంతర పరిస్థితుల్ని అధిగమించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నేడు ముంబైలో తొలిసారి సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో నోట్ల రద్దు పర్యవసనాలు, సులభతర లావాదేవీలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సమావేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడణవీస్, నవీన్ పట్నాయక్, పవన్ కుమార్ బన్సల్, నారాయణ స్వామి పాల్గొనున్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో పాటు ఆర్బీఐ ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు హాజరు కానున్నారు. ప్రజల ఇబ్బందులు, బ్యాంకులు అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్న చంద్రబాబు 2000 రూపాయల నోట్లతో సామాన్యుడికి ఉపయోగం లేదన్నారు. డిమానిటైజేషన్ తప్పని కాదు, కానీ డిమానిటైజేషన్ చేసిన తర్వాత ప్రాసెస్ లో ఇంకా ఎఫెక్టివ్ గా చేయాల్సింది, అనుకున్నంత ఫాస్ట్ గా చేయలేకపోయారు కాబట్టి ఇబ్బందులు వచ్చాయి. ఆర్బీఐ అదే మరి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టాం, ఆల్ చైర్మన్స్ అని రమ్మన్నాం, వాళ్ళతో కూడా కూర్చుంటున్నాం. ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, టెక్నాలజీ సమస్యలు కానీ, ప్రొసీజర్ సమస్యలు కానీ, కామన్గా ఏమేమి చేయగలుగుతారో అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. మనం ఏం చేసామో అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేస్తాను. నేషనల్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీస్ తీసుకుంటాం, ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీస్ స్టడీ చేస్తాం, అవసరమైతే 1 or 2 కంట్రీస్ కూడా చూస్తాం, అన్ని కలెక్ట్ చేస్తాం. దీనికి హార్డ్వేర్ కావాలి, పెద్ద ఎత్తున కావాలి, సెల్ ఫోన్స్ కావాలి, పాస్ మెషిన్స్ కావాలి, కంప్యూటర్లు కావాలి, ఇవన్నీ ఎట్లా చేయాలని చేయడం. జన్ధన్ అకౌంట్ని ఇంకా అందరికీ కంప్లీట్ చేయాలి, రూపీ కార్డ్స్ ఇవ్వాలి, ఆ కార్డు కూడా వాడే అలవాటు నేర్పించాలి. ఇవన్నీ కొన్ని కొన్ని దగ్గర మనం చూస్తే ఆధార్ అకౌంట్తోనే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, అది ఇంకా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్, అవి కూడా చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది. పెద్ద కరెన్సీ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు పోరాటం కొనసాగుతోంది. 2000 నోట్లను కూడా రద్దు చేయాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ అంశాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షాల దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే ప్రధానికి కూడా లేఖ రాస్తున్నట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కోసం సీఎం చంద్రబాబు పంతం పట్టారు. ఇప్పటికే 1500 నోట్లు రద్దు చేయాలని కేంద్రానికి తీర్మానం పంపించిన సీఎం తాజాగా 2000 నోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద కరెన్సీని రద్దు చేస్తేనే బ్లాక్ మనీకి అడ్డుకట్ట పడుతుందని, దీనిపై పునరాలోచించాలన్నారు. ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసి కొత్తగా 2000 నోట్లు ప్రవేశపెట్టడం ఆమోదయోగ్యం కాదంటున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించారు. ఇతరుతో ఫోన్ లో మాట్లాడిన సీఎం పెద్ద నోట్ల రద్దుతోనే నల్లధనాన్ని అరికట్టవచ్చన్నారు. వెయ్యి 500 నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. నల్లధనం, పెద్ద కరెన్సీని రద్దు చేయాలని గతంలో తాను చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. 2000 రూపాయల నోటు రద్దు అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ అంశాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ప్రధానికి కూడా లేఖ రాస్తానని చెప్పారు. భవిష్యత్తులోనూ బ్లాక్ మనీపై పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. 2000 రూపాయల నోటు రద్దు చేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ జిల్లా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ముఖ్యమంత్రి. అందుకే 2000 నోటు రద్దయితేనే బడా స్మగ్లర్ దారికొస్తారని చెప్పారు చంద్రబాబు. బ్యాంకర్స్ పిలిపించి, ఆర్బీఐకి వెళ్ళి, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ పిలిపించి అందరితో డిస్కస్ చేసి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను, ప్రిలిమినరీ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రకారం ఏమి ఇచ్చానంటే, డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు ఫిజికల్ కరెన్సీ. నోట్ల కంటే డిజిటల్లో, ఆన్లైన్లో చేసి తక్కువ ఖర్చు ఉండాలి, తక్కువ ఖర్చు మనుషులు పడాలి, కాస్ట్ తక్కువ పడాలని చెప్పాను. ఆయన ఏం చేశారు, శుభ్రంగా 2000 రూపాయలు తీసుకొచ్చాడు. 1000 రూపాయలు వద్దంటే 2000 రూపాయలు తీసుకొస్తే మళ్ళీ 500 రూపాయలు పెట్టాడు. చిన్న చిన్న వాళ్ళకే కాదు, ఈ దేశంలో అందరికీ న్యాయం జరగాలంటే, ధైర్యంగా ఉండాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, నీతి నిజాయితీగా ఉండాలి. మాటల్లో చెప్పడం కాదు, చేష్టల్లో చేసి చూపిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఇది కూడా మీరు డిబేట్ చేయండి, ఎప్పటికైనా సరే 2000 రూపాయలు పోతే తప్ప ఈ పెద్ద పెద్ద బడా స్మగ్లర్స్ అందరూ తగ్గరు. ఇవన్నీ పోతేనే మనకు న్యాయం జరుగుతుంది. సంకల్పం చేశాను, మీరు అందరూ చూసుంటారు, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చాను.
అదే సమయంలో నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ దేశంలో అవినీతి పరులున్నారు, ప్రజల ఆస్తిని మొత్తం మెక్కేస్తున్నారు, ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి దేశంలో ఉండే సంపద కొంతమంది దోచేసుకుంటున్నారు, కాబట్టి 2000 రూపాయలు రద్దు చేయండి, 500 రూపాయలు రద్దు చేయండి, 1000 రూపాయలు రద్దు చేయండి. రాజకీయ నాయకుల యొక్క అవినీతి పోతుంది, మనీ లాండరింగ్ పోతుందంటే నేను ఈ ఊరికి వచ్చినప్పుడే 2000 రూపాయలు రద్దు చేశారని సమాచారం వచ్చింది. ఇది శుభ సూచకమునా కాదా? నేను మీ తరపున పోరాడుతాను. మన దగ్గర ఒక అతనున్నాడు ముఖ్యమంత్రి, ఏం తమ్ముళ్ళు ధన పిశాచి, మొత్తం ఎంత వచ్చినా అతనికి చాలడం లేదు. అతను ధన పిచ్చి కోసరం ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది అవినీతి పరులుంటారు, ఇతను డబ్బుల పిచ్చ, మొత్తం రాష్ట్రంలో ఉండే సంపదంతా అతనికే కావాలి. దీనికోసరం బాబాయిని చంపుతాడు, మిమ్మల్ని చంపుతాడు, నన్ను చంపుతాడు, ఎవరినైనా చంపేస్తాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, నేను మీ ముందుకు రావడం ప్రతిపక్షంగా బాధుడు కార్యక్రమంలో వచ్చాను, ఇప్పుడు కూడా బాధుడు జరుగుతా ఉందా లేదా? అన్ని పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? కరెంటు కోతలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? కరెంటు కోతలు, అదే సమయంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం, ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను ఇక్కడ మీటింగ్ పెట్టాను, మీ స్పందన చూశాను, స్వాతంత్రం కోసం కూడా ఇదే మారిగా రోడ్ షోలు పెట్టి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చారు. అదే మారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద రాష్ట్రం మొత్తం 9 నెలలు తిరిగి మిమ్మల్ని అందరినీ కలిసి చరిత్ర సృష్టించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు.